చూడండి, సంధులు అన్నాడు. సంధులు అంటే పూర్వ పరస్పరంబులకు, పూర్వ పరస్వరంబులకు, పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమగుటను. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశముగుట సంధినాబడు. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశముగుట సంధినాబడు. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబు ఏకాదేశమైతే సంధినాబడు అన్నాడు. పూర్వస్వరానికి పరస్వరమునకు ఏది ఆదేశంగా రావాలి? పరస్వరమే ఆదేశంగా రావాలి. ఇలా పూర్వ పరస్వరంబులకు పరస్వరము ఏకాదేశముగుట సంధినాబడు అని చెప్పినవాడు, ఈ మాట అన్నవాడు చిన్నయ సూరి ఏ గ్రంథంలో అన్నాడు అంటే బాల వ్యాకరణం. తర్వాత మొదటి పదం తుదివర్ణము. తుదిపదం లేదా చివరి పదం. మొదటి పదం చివరి వర్ణము, తుది వర్ణము చివరి పదం మొదలి వర్ణము. కదియంగా సంధినాబడు, కదియంగా సంధినాబడు. ఈ మాట ఎవరన్నారు? మొదటి పదం తుది వర్ణం, చివరి పదం మొదలి వర్ణము కదియంగా సంధినాబడు అని అన్నవాడు. ఇది నిర్వచించిన వాడు ఎవరు అంటే మూలఘటిక కేతన ఏగ్ర